పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వద్దు, సాంప్రదాయ ఆటలే ముద్దు అంటూ నినాదాలతో భారీ ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీ సురేష్ బహుగుణ పోలీస్ స్కూల్ నుంచి కోర్టు సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ, గ్రామాలలో పట్టణాలలో అసాంఘిక కార్యక్రమాలైన కోడిపందాలు, పేకాట, గుండాట వంటి ఆటలు ఆడకూడదని, ప్రజలంతా వీటిని వ్యతిరేకించాలని చెప్పారు. ఈ సంక్రాంతి రోజుల్లో ప్రజలు సాంప్రదాయమైన ఆటలను ప్రోత్సహించేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖ తరపున ప్రతి గ్రామంలో, పట్టణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సత్యనారాయణ, సిసిఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏ డిపార్ట్మెంట్ అయితే చట్ట నిషేధిత పనులున్నాయో ఆ పనులను గూర్చి పోలీసు వారిచే చేపట్టబోయే ర్యాలీని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ర్యాలీ ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేసి సంక్రాంతి రోజుల్లో కోడిపందాలు, గుండాటలు, పేకాటలు నిషిద్ధమని, అలాగే ప్రజలు పోలీసు వారితో సహకరించి పిండి వంటలు, అలాగే ముగ్గుల పోటీలు, కబడ్డీ, వాలీబాలు, ఫుట్బాలు, క్రికెట్ ఇటువంటి పోటీలను జాగృతం చేసి మరింత స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రకారం పోలీసు వారు ఏ పరిస్థితుల్లో ఈ సంక్రాంతిని ఎలా చేస్తాము అన్నది తెలియచేయడానికి మా ముఖ్యోద్దేశము. ఈరోజు ఈ ర్యాలీలో 500 మంది వరకు విద్యార్థినులు పోలీస్ స్కూల్ కానీ లేదా ఇతర జూనియర్ కాలేజీలు కానీ, గ్రామ సంరక్షణ కార్యదర్శులు, వార్డు మహిళా సంఘ కార్యదర్శులు వీళ్ళందరితోటి ర్యాలీగా కొంత దూరం వెళ్ళి మా పోలీసు వారు ప్రజలను జాగృతి చేయాలని మేము కుతూహలంతో ఉన్నాము. మా అందరికీ మీరు ప్రజలు సహకరించి ఈ సంక్రాంతి సంతోషంగా గడపాలని, మీ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.